My dear students, advanced accounts lo ee roju manam oka problem chuseddam andi. This is a problem in dissolution of partnership business. Question chudandi first. Unit number 2 lo idoka important topic kabatti meeku inni saalu nenu cheptunnanu ikkada. Okay, then deeniki manam first cheyalasindi realization account cheyalamma. Realization account ila veyali. All assets are to be transferred to the debit side except bank anamata. Liabilities lo manaki bills payable creditors undi, adi credit side esanu amma nenu. Then assets amminavi rendu manam credit side by cash and JP debtors and stock they were sold and A and B took over some assets anamata adu kuda esanu. Relation expenses are to be debited in the debit side amma. So relation account lo manaki loss vachindi. Meer oka vishayam gurtu pettukovali, eppudaina sare credit side manam liabilities chestam, creditors bills payable అవి మనం పే చేసినట్టు చెప్పినా వేయాలి, చెప్పకపోయినా వేయాలి. చెప్తే 5% డిస్కౌంట్ అలా ఉంటుంది అనమాట, అవి మైనస్ చేసి మిగిలింది వేయాలి. చెప్పకపోతే ఎంత ఉన్న లయబిలిటీ అంతే పే చేసినట్టు అనమాట. దెన్ మనం చక్కగా క్యాపిటల్ అకౌంట్స్ వేసేయాలమ్మ. చూడండి అమ్మ, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, మీకు ఇంతసేపు చెప్తున్నాను నేను. సో గివింగ్ ఏ 5 మినిట్స్ ఆఫ్ టైమ్ టు మీ ఫర్ అడ్వాన్స్డ్ అకౌంట్స్ విల్ గివ్ ఏ వెరీ గుడ్ బెనిఫిట్. దెన్ బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ అమ్మ. క్యాష్ ఎట్ బ్యాంక్ ఉంది, అసెట్స్ రియలైజ్ అయింది ఉంది. తర్వాత పేమెంట్స్ మనం ఏవైతే చేసామో అవి వేసుకోవాలమ్మా. అండ్ ఎంట్రీస్ అడిగితే కూడా అసలు మీరు వరి కావద్దమ్మా. రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు మిషనరీ అకౌంట్, బీయింగ్ మిషనరీ ట్రాన్స్ఫర్ టు రియలేషన్ అకౌంట్, రిలేషన్ అకౌంట్ ఎట్ ఫిక్చర్స్ అకౌంట్ ఆర్ ఎస్ కలిపి రాసేయచ్చు. రియలేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు మిషనరీ, టు ఫిక్చర్స్, టు స్టాక్, టు డెటార్స్, బీయింగ్ ఎసెట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఎట్ ఆర్ బిల్స్ పేబుల్ అకౌంట్ ఎట్ ఆర్ క్రియేటర్స్ అకౌంట్ ఎట్ రియలేషన్ అకౌంట్. ఎంట్రీస్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలామంది ఓ లెక్క చేసి వచ్చేస్తారు, ఎంట్రీస్ రాయరు, దానివల్ల హాఫ్ మార్క్స్కే పేపర్ వాల్యూ అవుద్ది అనమాట. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేక్ యూజ్ ఆఫ్ ద క్లాస్. డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఐఎమ్ సెండింగ్. ప్రాక్టీస్, లెర్న్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ వెంకట్ ప్రెజెంట్స్ దాను. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hope it is clear. Use the pause button wherever required.